ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆదర్శ కుటుంబంలో అనే అంశం పదకొండవ భాగం ధ్యానించుకుందామండి అబ్రాహం కుటుంబం నుంచి ఇస్సా కుటుంబంలోనికి వచ్చాం అబ్రాహాము ఇస్సాకు యాకోబులో ఒకే కుటుంబం అండి నిన్న మనం చూసాము ఇస్సాకు రిబేకాల వివాహం దేవుని చిత్తానుసారంగా తల్లిదండ్రుల దీవెనలతో మరి అమ్మాయి అబ్బాయి ఇష్టంతో ఎలా జరిగింది అని ఒక వివాహం ఎలా జరగాలి అనేది ఇక్కడ రాయబడి ఉందండి అందుకే ఆది గ్రంథాన్ని బెరేషిత్ అంటారు హిబ్రూ భాషలో ఒరిజినల్గా రాసినప్పుడు అంటే బుక్ ఆఫ్ బిగినింగ్స్ అనమాట ఆరంభంలో గ్రంథం ఎలా దేవుడు సృష్టి చేశాడు ఎలా ఆదమావం చేశాడు ఆ తర్వాత దేవుని యొక్క పిలుపు అబ్రహంకి అనమాట బిగినింగ్ అంటే ఆదిలో ఎలా దేవుని పిలుపు వచ్చింది ఎలా ఒక పెళ్ళి జరిగింది బుక్ ఆఫ్ బిగినింగ్స్ అనమాట ఎలా వివాహం జరిగింది అన్నీ కూడా ఉంటాయన్నమాట సో వివాహం జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాలు అయిపోతుందండి కానీ ఇంకా పిల్లలు ఉండరు అనమాట ఇస్సాకు రిబేకాళ్ళకి రిబేకాకి చాలా బాధగా ఉంటుంది సో ఈరోజు మనం ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన నుంచి చూద్దామండి ఇస్సాకు మరి ఆది కాండ ఇరవై నాలుగు అరవై ఏళ్ళ చూసాము రిబేకాన్ తన భార్యను చేసుకొని ఆమెను కాలు క్రింద పెట్టకుండా చూసుకున్నాడు రిబేకా తన భర్తకి తల్లి ప్రేమ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్నమాట ఇసాకి ముప్పై ఆరు సంవత్సరాలప్పుడు వాళ్ళమ్మ సారా మరణిస్తుంది ఇప్పుడు నలభై సంవత్సరాలప్పుడు ఆయనకి వివాహం జరుగుతుంది అనమాట కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది పెళ్ళైపోయిన తర్వాత కానీ ఇంకా పిల్లలు ఉండరు అనమాట సో నేను అనుకుంటాను ఏదైనా ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు మరి గొడ్రాలు అవుతే నువ్వు ఇలా పెట్టకూడదు అలా అంటుంటారు కదండి బొట్టు పెట్టకూడదు అట్లా అని ఏదో జరిగి ఉండొచ్చు తను కన్నీటితో మరి ఇంటికి వచ్చి ఉంటుంది తనని ఏదో ఒక అవమానపరిచి ఉండొచ్చు నువ్వు గొడ్రాలు అని అప్పుడు ఆమె కన్నీరు కార్చడం చూసి ఇసాకు తట్టుకోలేకపోతాడు ఏమైంది ఏమైంది అంటే మరి గొడ్రాల నన్ను అన్నారు అని ఉండొచ్చు అది ఇక్కడ రాయబడలేదు కానీ అప్పుడు తట్టుకోలేక ఇస్సాకు రిబేకా కొరకు ప్రార్థిస్తాడండి ఇరవై ఐదు ఇరవై ఒకటి అనమాట ఆది కాండంలో ఆది కాండ ఇరవై ఐదు ఇరవై ఒకటిలో రిబేకా గొడ్రాల గుటచే ఇస్సాకు ఆమె కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఏమని ప్రార్థించి నేను అనుకుంటాను రిబేకా గర్భం మీద చేయిపెట్టి ప్రభా నా భార్య కన్నీళ్ళు నేను చూడలేను నా భార్య గర్భాన్ని తెరిచి ఒక్క బిడ్డనివ్వండి అని దేవునికి ఎంత సంతోషం దేవుడు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్సాకు ప్రార్థిస్తాడా రిబేకా కొరకు ఎప్పుడు ఆశీర్వదించాలని ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థిస్తాడో దేవుడు రిబేకా గర్భాన్ని తెరిచి కావుల పిల్లల్ని ఇస్తారండి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనమే నేర్చుకోవాలంటే ప్రతి భర్త తన భార్య కొరకు ప్రార్థించాలండి భర్తనే భార్యకి ఒక యాజకుడు అనమాట ఒక లాగా మీరు కుటుంబ ప్రార్థనలో చేతులు పెట్టి భర్త భార్య మీద చేయిపెట్టి ఎందుకంటే అధికారం ఉంది ఆయన శిరస్సు కనుక చేయిపెట్టి ప్రభా నా భార్యకి మంచి జ్ఞానం ఇవ్వండి దైవభీతిని దయచేయండి పిల్లల్ని పెంచడానికి మంచి దైవ జ్ఞానం దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయండి వంట రుచిగా చేయడానికి మరి ఆ జ్ఞానం కూడా దయచేయండి మరి దేవునికి లోబడి ఉండేటట్లు దైవభీతి కలిగి మా కోసం ప్రార్థించేటట్లుగా పరిశుద్ధాత్మను దయచేయండి ఎస్యా పదకొండు రెండులో విజ్ఞానపు ఆత్మ వివేకపు ఆత్మ తెలివినిచ్చే ఆత్మ దైవభీతిని కలిగించే ఆత్మ నా భార్య మీదకి కాక సామెతలు ముప్పై ఒకటి పది నుంచి ముప్పై ఒకటి వరకు నా భార్య వే కొనే లేవాలి మా కోసం ప్రార్థించాలి మంచి భోజనం తయారు చేయాలి మంచి తల్లిగా ఉండాలి మంచి భార్యగా భర్తకి విధేయించాలి ప్రభా అని భర్త ప్రార్థించాలండి అప్పుడు దేవుడు అవన్నీ ఇస్తారన్నమాట అందచందంలో నిల్చునవి కాదు తలుకు బలుకులు నమ్మరానివి కానీ దేవుని పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది దేవుని పట్ల మనకి భయము భక్తి ఉండి పిల్లల కొరకు ప్రార్థించాలండి నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా బ్రదర్ దినకరణ్ గారి మ్యాగజిన్ అనమాట జీజస్ కాల్స్ చదువుతున్నాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై మ్యారీడ్ లైఫ్ అని ఒక ఆర్టికల్ రాశారండి నలభై ఐదు సంవత్సరాల మా వైవాహిక జీవితం అని రాశారనమాట అందులో ఆయన రాస్తున్నారు బ్రదర్ గారు పెళ్ళి రోజు మేము మా పడక గదిలోనికి ప్రవేశించేసరికి రాత్రి అయింది ఆ రోజులలో విందు తొందరగా అయిపోతుంది కదండి మేము ఇద్దరం కూడా పడక గదిలో మోకరించి ప్రార్థిస్తున్నాం దేవునికి వందనాలు చెప్తూ మా తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు మా గురువులు స్కూల్లో తర్వాత చర్చిలో గురువులు అన్ని మేలులకి వందనాలు చెప్తూ అలా మా ప్రార్థన రాత్రి రెండు గంటలు అయిందండి ఆ తర్వాత ఉదయము ఐదు గంటలకి నేను పడుకుని ఉన్నాను నా భార్య మంచం ప్రక్కన మోకరించి ప్రార్థిస్తుంది రాత్రి ఎంత లేట్ అయినా ఉదయం ఐదు గంటలకి లేచి నా భార్య మా కొరకు ప్రార్థించడము ఒక్కరోజు కూడా తప్పిపోలేదు దేవుడు ఇప్పుడు మాకు పిల్లల్ని ఇచ్చారు మరి గ్రాండ్ చిల్లర్ని ఇచ్చారు కానీ ఇదంతా కూడా నా భార్య ప్రార్థన శక్తి మా ఇంట్లో ప్రార్థన బలిపీఠాన్ని కట్టింది అలా అలాంటి సాక్ష్యంగా మరి భార్యలు ఉండాలంటే భర్తలు భార్య కొరకు ప్రార్థించాలి భార్య కూడా భర్త కోసం ప్రార్థించాలి నా భర్త అబ్రహాంలాగా దైవభీతిని కలిగి ఉండి దేవుని మాటకి లోబడి దేవుని స్వరాన్ని వింటూ దేవుని మాటకి లోబడి కుటుంబాన్ని దేవుని యొక్క వాక్యంలో పెంచేటట్లు భార్యని ప్రేమించేటట్లుగా నమ్మకంగా ఉండేటట్లు పిల్లల్ని దైవభీతితో పెంచేటట్లు వాక్య బోధనలో పెంచేటట్లు నా భర్తని ఆశీర్వదించండి చాలా ముఖ్యమైందండి ఇక్కడ ప్రభు చెప్పమన్నారు అందుకే చెప్తున్నాను భార్య భర్తలు ఒకరికొరకు ఒకరు ప్రార్థించి పిల్లల కోసం మీరు ప్రార్థించాలి ఆదివారం వచ్చిందంటే మరి ఈవినింగ్ మీరు కుటుంబంగా కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి చర్చిలో ఏ రీడింగ్స్ అవి మళ్ళీ చదువుకొని ధ్యానించుకొని దాన్ని పిల్లలకి బోధించి ఆ తర్వాత మీరు పిల్లల్ని ఆశీర్వదించాలి ఇజ్రాయెల్ దేశంలో ప్రతి శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం అండి వాళ్ళు కుటుంబంగా సాయంకాలం కూర్చొని మరి కుటుంబ ప్రార్థన చేసుకొని తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదిస్తారంట మా బిడ్డలకి బంగారు భవిష్యత్ దయచేయండి ఏర్మి ఇరవై తొమ్మిది పదకొండు ప్రకారం మా బిడ్డల మీద నీ ఆత్మని పంపించండి ప్రభా ఇ నలభై నాలుగు మూడు ప్రకారం మా బిడ్డలు ఫలించే కొమ్మలాగా ఉండాలి మరి సులోమోన్ రాజుకి ఇచ్చిన జ్ఞానం దయచేయండి మా బిడ్డలకి దానియల్కి ఇచ్చిన జ్ఞానం ఎస్థెరి మీద చూపించిన ఆ కృప ఆ ఫేవర్ మా బిడ్డల మీద ఉండరు మా బిడ్డలు ఎప్పుడూ మీ చిత్తం చేదురుగాక మీ స్వరాన్ని విందురు వాళ్ళ కన్నులు బైబుల్ చదివి పాటించాలి వాళ్ళ చుట్టూ దేవదూతలుండి వాళ్ళని కాచి కాపాడాలి మా బిడ్డలు దేవాన్ని నాటిన నీతి వృక్షాలుగా ఉండాలి మా కుటుంబము నీతి మంతుల కుటుంబంలాగా ఉండాలి అలా మనం ప్రార్థించుకోవాలండి చాలా ముఖ్యమైంది మన ఇంట్లో బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించడం అబ్రహం ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు ఆ రోజులలో చూడండి క్రీస్తుపూర్వం రెండు వేలు అప్పుడు అనమాట ఒక్క అబ్రాహంతోనే దేవుడు మాట్లాడుతున్నారంటే అబ్రాహం మాత్రం వింటున్నాడు అనమాట దేవుడు ఏది చెప్తే అది వింటున్నారు కాబట్టి దేవుడు మరలా మరలా చెప్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఇస్సాక్తో కూడా మాట్లాడతారనమాట ఇంకా ఇస్సాకు ప్రార్థించిన తర్వాత రివేకా గర్భం ధరిస్తుంది ఆమెకు తెలుస్తుందండి ఆమె గర్భంలో కవల పిల్లలు ఉన్నట్లుగా అనమాట సో ఆ పిల్లలు పెద్దగైన తర్వాత పోట్లాడుకుంటున్నారంట అప్పుడు రిబేకాకు తెలుస్తుందంటే వాళ్ళు పోట్లాడుకోవడం నేను అనుకుంటాను నిజంగా ఒక ఇది ఒక విచిత్రమైనటువంటి అనుభవం అని చెప్పి వాళ్ళు పోట్లాడుకుంటుంటే అమ్మకి తెలిసి అయ్యో వీళ్ళు కడుపులోనే పోట్లాడుకుంటే ఇంకా పుట్టిన తర్వాత ఎట్లా ఉంటారని దేవా ఏంటి నా పిల్లలు కడుపులో పోట్లాడుకుంటున్నారంటే దేవుడు చూడండి ఎట్లా ఇస్తారంటే రిబేకాతో మాట్లాడుతున్నారు అవునమ్మా నీ కడుపులో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరు కాదు రెండు దేశాలు అనమాట రెండు విరుద్ధ దేశాలు ఒకరికొకరు అంటే పరస్పరంగా విరుద్ధంగా ఉండే దేశాలు నీ కడుపులో ఉన్నాయమ్మా పెద్దవాడు చిన్నవాడికి అవుతాడు అని దేవుడు చెప్తారు సో ఆమె మనసులో ఉండిపోతుంది అనమాట అంటే చిన్నవాడు చాలా గొప్పవాడు అవుతాడు అని చెప్పి ఆమె మనసులో ఉంటుంది కానీ పిల్లల విషయంలో ఒక సమస్య వచ్చినప్పుడు తల్లిగా రిబేకా ఆ సమస్యని దేవుని దగ్గరికి తీసుకెళ్తుందండి కడుపులో ఉన్నప్పుడే ఆమె బిడ్డల కొరకు ప్రార్థిస్తుంది మీరు కూడా కడుపులో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించండి లూకాసు వార్త ఒకటి మనం చదివినట్లయితే పద్నాలుగు నుంచి పదిహేడు వరకు జకారియాతో దేవుడు మాట్లాడుతూ చెప్తారు నీ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధ ఆత్మని పొందుతాడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనము వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందుతారు వాళ్ళ హృదయంలో వాళ్ళ మనస్సులో వాక్యం రాయబడి ఉంటుందన్నమాట కనుక పిల్లలు గర్భంలో ఉన్న దగ్గర నుంచి ప్రార్థించండి పుట్టినప్పటి నుంచి వాళ్ళ కొరకు ప్రార్థిస్తూనే ఉండండి పిల్లలు నిద్రపోతుంటే వాళ్ళ తలల మీద చేయబెట్టి ప్రార్థించండి కీర్తనలు చదవండి వాళ్ళ కోసం పిల్లల కొరకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ ఎత్తి పట్టి మీరు ప్రార్థించండి వాళ్ళకి బంగారు భవిష్యత్తు దేవుని చిత్తం చేయాలి దేవుని స్వరాన్ని వినాలి వాళ్ళ కన్నులు బైబుల్ చదవాలి చదివి దాని ప్రకారం జీవించాలి ఈ రెండే నేను అడిగే దేవుని చిత్తమంతా ఇక్కడ ఉంది బైబుల్ చదవాలి దాని ప్రకారం జీవించాలి తల్లిదండ్రులుగా వాళ్ళకి మనం బైబుల్ కొని ఇవ్వాలండి కొనిచ్చి నేర్పించాలి కీర్తన ఇరవై మూడు చదవండి తొంభై ఒకటి చదవండి మత్తేసు వార్త నుంచి రోజు ఒక అధ్యాయం చదవండి అని ఇంకా తర్వాత పిల్లలు ఇద్దరు పుడతారండి టైం అయిపోయిన తర్వాత పుడతారు పుట్టినప్పుడు ముందు పుట్టిన అబ్బాయికి ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయండి అందువల్ల ఆ బాబు రోమమయం అనమాట అందువల్ల ఆ బాబుకి మరి ఎసావు అని పేరు పెడతారండి ఎస్సావు అంటే రోమమయం అంటే వెంట్రుకలు ఒంటి నిండా ఉన్నాయంట మామూలుగా తలకు ఉంటాయి కదా వెంట్రుకలు ఒంటి నిండా ఇంకా రెండో అబ్బాయి ఎట్లా పుట్టాడంటే పెద్ద అబ్బాయి కాలి మడుమ పట్టుకొని ఆ అబ్బాయి పుట్టాడంట కొన్నిసార్లు కవలలు పుట్టారంటే పదిహేను నిమిషాల తర్వాత పుట్టారు అని చెప్తారనమాట నేను అడుగుతాను ఎట్లా అని కానీ ఈ రెండో అబ్బాయి పెద్ద వాని యొక్క కాలి మడమ పట్టుకొని పుట్టాడంట మడుమ అంటే యాకోబ్ అనమాట కనుక చిన్న అబ్బాయికి యాకోబ్ అని పేరు పెడతారండి యాకోబ్కి ఇంకొక అర్థం ఏంటంటే మోసగాడు అనమాట ఆ తర్వాత ఇంకా చాలా సంతోషం అబ్రాహం కూడా జీవించే ఉంటాడండి పదిహేను సంవత్సరాలు ఆ బిడ్డల్ని ఆయన ఎత్తుకొని ఉంటాడనమాట ఇంకా పెద్ద అబ్బాయి అంటే ఇసాకి ఇష్టం కనుక పెద్దబ్బాయిని ఇస్సాక్ ఇస్సాకెత్తుకుంటుండొచ్చు రిబెక్క ప్రొద్దునే వంట చేసేటప్పుడు మరి పిల్లల్ని ఆడించాలి వాళ్ళు ప్రొద్దున లేస్తారు కదా సో ఇంకా పెద్ద ఆయనని ఇస్సాక్ తీసుకుంటే మరి అదే ఇంట్లో ఉన్నాడు కదా అబ్రహాం కూడా సో అబ్రహాం చిన్న బాబు యాకోబ్ని ఒళ్ళో పెట్టుకొని ఆశీర్వదించుంటాడు అందుకని నేను అనుకుంటాను అబ్రహాము ఇస్సాకు యాకోబ్ల దీవెనలు అనమాట పదిహేను సంవత్సరాలు తన మనవాళ్ళని చూస్తాడండి ఆశీర్వదిస్తాడు తర్వాత ఆయన నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన పీస్ఫుల్గా మరణిస్తాడు అప్పుడు ఇస్సాకు వాళ్ళ అన్నయ్య ఇష్మాయల్ని పిలిపిస్తాడు ఇద్దరూ కలిసి తండ్రిని సమాధి చేస్తారండి బిడ్డల యొక్క బాధ్యత తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో చూసుకోవడము ఆ తర్వాత బిడ్ తల్లిదండ్రులని మర్యాదగా మరి మన ఆచారాల ప్రకారము మనం సమాధి చేయడం అన్నమాట ఇసాకు పెళ్ళప్పుడు అబ్రాహంకి మరి నూట నలభై సంవత్సరాలు ఆయన అనుకుంటాడు అప్పుడే మరణిస్తానని కానీ ఇంకొక ముప్పై ఐదు సంవత్సరాలు బ్రతుకుతాడండి అంటే ఎట్లా చూసుకుంటుంది రిబేక అంటే వాళ్ళ మామగారు అంటే పెద్ద తాతయ్య మంచం కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది మంచం దిగకుండా అనమాట తాతయ్య తాతయ్య మీరు అలాగే ఉండండి అని అప్పుడు ఎందుకంటే దేవుడు నాకు ఆ ప్రేరణ నాతో మాట్లాడారండి ఇస్సాకు ఎందుకు కా రిబేకాని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడంటే ఆ వాళ్ళ మామగారిని అంటే పెద్ద తాతయ్యని కాలు కింద పెట్టకుండా చూసుకుంది వృద్ధులైన తల్లిదండ్రుల్ని చూసుకోవాలండి గ్రంథం మూడో అధ్యాయంలో అన్ని ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట తల్లిదండ్రుల్ని చూసుకున్న వాళ్ళకి దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పి ఇప్పుడు ఇంకా అబ్రహాంని సమాధి చేస్తారు కదండి ఒక్కసారి అబ్రహాం క్యారెక్టర్ ఏంటి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఎందుకంటే అబ్రహాం దైవభీతి కలిగిన వ్యక్తి ఆయనను గురించి ధ్యానిస్తుంటే ప్రపంచంలో అబ్రహాం సమయంలో ఆయన ఒక్కడే దేవుని స్వరాన్ని విన్నాడు ఆయనే దేవుడు చెప్పినట్టుగా చేశాడనమాట అబ్రహాం ఒక్కడే అనమాట దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహం విధేయిస్తున్నాడు అనమాట చూద్దాం విధేయత అబ్రహం అంటేనే విధేయత అండి దేవుడు చెప్పిన రీతిగా అబ్రహం బయలుదేరాడు ఆరాధన అబ్రహము దేవునికి బలిపీఠంను కట్టి దేవుణ్ణి ఆరాధిస్తాడు ఎక్కడెక్కడ దేవుడు ఆయనతో మాట్లాడారో అక్కడ బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తాడు అంటే దేవునితో కనెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట సమాధానం మనం అయిన వారం కనుక పోట్లాడుకోకూడదని లోతుతో ముందు నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటా అంటాడు పొలం పంపక విషయంలో అనమాట తర్వాత నీతి వృక్షం అండి హేబ్రోనులోని మమ్రేలో నీతి వృక్షంలో చెంత నివసించిన నీతి వృక్షం అబ్రహం నీతి వృక్షము నీతిమంతుడు అంటే దేవుని చిత్తం చేసేవాళ్ళండి నీతిమంతులు దైవ ప్రేమ అబ్రహము నలుగురు రాజులను ఓడించి లోతుని విడిపించుకొని తీసుకొని వస్తాడు లోతు కొరకే ఆయన యుద్ధానికి వెళ్ళి మరి లోతుని వాళ్ళ కుటుంబాన్ని విడిపించుకొని వస్తాడు రక్షణ మెల్కీ సెదకు అబ్రహాంనకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చి దీవిస్తాడు రక్షణ అన్నమాట అబ్రహాంకి రక్షకుడు ఏసుప్రభే ఆయన వంశంలో పుడతాడు భాగం అబ్రహము మెల్కీ సెదకునకు భాగాలు ఇస్తాడు ఎప్పుడైతే మెల్కి సెదకు అబ్రాహంనకు రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తాడో ఇచ్చి దీవిస్తాడో అప్పుడు కృతజ్ఞతగా అబ్రాహ్ము మెల్కి సెదకునకు భాగం ఇస్తాడండి నీతిమంతుడు దేవుని మాటను నమ్మిన నీతిమంతుడు అబ్రాహం నీ పిల్లల్ని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానంటే అబ్రాహం నమ్ముతాడండి సున్నతి అబ్రాహం దేవుడు చెప్పిన రీతిగా తనకి తన కుమారునికి ఇష్మాయిల్కి తన ఇంట్లో పుట్టిన మగవాళ్ళందరికీ కూడా సున్నతి చేయించి దేవుని మాటను శరత్ను పాటిస్తాడు అతిథి సత్కార్యంలో అబ్రాహ్ము అతిథి సత్కార్యంలు చేస్తాడు విజ్ఞాపన అబ్రాహ్మ సోదోమా ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తాడు భారాన్ని కలిగి ఉంటాడు విధేయత అబ్రాహ్ము దేవుని మాటకు లోబడి ఇష్మాయిల్ని పంపించేస్తాడు చాలా ఇష్టము ఇష్మాయిల్ అంటే తనకి ముందు పుట్టిన కొడుకు ఆయన దేవుడు చెప్పగానే పంపించేస్తాడు అంతేకాదు అబ్రహాము దేవుని మాటకు లోబడి ఇస్సాకును బలిగా అర్పిస్తాడు పద్దెనిమిదో అధ్యాయం నుంచి అబ్రహాం పేరు అబ్రహాం అండి దేవుడు మారుస్తారు పదిహేడో అధ్యాయంలో తర్వాత అబ్రహాము బాధ్యత కలిగిన భర్త సారా మరణించినప్పుడు ఆమె కొరకు విలపిస్తాడు తర్వాత ఆమె కొరకు ఆమెను పాతి పెట్టడానికి వెలనిచ్చి శ్మశాన భూమిని కొని ఆమెను మర్యాదగా మరి భూస్థాపన చేస్తాడు ఒక భర్తగా తన బాధ్యత చేస్తాడు తర్వాత దేవుని స్నేహితుడు దేవుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారు అబ్రహాము నా స్నేహితుడు అని చెప్తారండి ఏషా నలభై ఒకటి ఎనిమిదిలో మంచి మరణం అబ్రహాము దీర్ఘకాలం జీవించి ప్రశాంతంగా కన్ను మూస్తాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవిస్తాడండి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు డెబ్బై ఐదు అంటే తర్వాత వంద సంవత్సరాలు అన్నమాట అంటే అంతకుముందు వయసుని లెక్క పెట్టట్లేదు అనమాట యోబుని కూడా చూస్తే ఆ శోధన తర్వాత నూట నలభై సంవత్సరాలు జీవిస్తాడండి ఇప్పుడు మనం ఇస్సాకు రిబేకాల కుటుంబంలోనికి వచ్చేద్దాము ఇంకా పిల్లలిద్దరూ పెద్దగా అయిపోతారండి కవల పిల్లలు కదా అంటే ఒకే రకమైన డ్రెస్ కొంటారు అంతా ఒకే రకంగా ఉంటుందన్నమాట పెద్దగా అయిపోయిన తర్వాత ఈ పెద్దబ్బాయి యసావు మరి వేటగాడైపోతాడనమాట అడవిలో వేటాడుతూ ఉంటాడు ఇంకా ఇసాకి జింక మాంసం అంటే ఇష్టం సో వాళ్ళ నాన్నకి జింక మాంసం అంటే ఇష్టం అని జింకను వేటాడి తీసుకొని వచ్చి మరి వాళ్ళ నాన్నకి జింక మాంసాన్ని వండి పెడతాడు అందుకని ఇస్సాకి చాలా ఇష్టము యసావ్ అంటే అని రాయబడి ఉందండి మరి యాకో మాత్రము సంఘజీవిగా ఉంటాడు వాళ్ళమ్మ కొంగు పట్టుకొని ఉంటాడు రిబేకాకి చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇది తల్లిదండ్రులు మరి పక్షపాతం చూపించడం వల్ల తర్వాత ఏమవుతుందో మనం చూద్దాం ఒకసారి యసావు అరణ్యం నుంచి వస్తాడండి చాలా ఆకలి అరణ్యం నుంచి రావడం అంటే ఇంకా మధ్యాహ్నం సమయంలో నడిచి నడిచి రావాలి కదా అలసిపోయి ఉంటాడు ఆ వచ్చేసరికి ఇంట్లో ఏం చేస్తున్నాడంటే యాకోబు చిక్కుడుకాయల పులుసు చేస్తున్నాడు అనమాట మంచి వాసన టేస్టీగా చేస్తున్నాడు అబ్బా నాకు ఆ చిక్కుడుకాయల పులుసు ఇవ్వవా చాలా ఆకలిస్తుంది అంటే యాకోబు చూడండి ఎంత తెలివో ఊరికే ఇస్తానా నేను నీ జ్యేష్టత్వపు హక్కులు నాకు ఇస్తే అప్పుడు నేను నీకు ఈ చిక్కుడుకాయల పులుసు ఇస్తాను నాకెందుకు ఆ జ్యేష్ఠత్వపు హక్కులు ఇప్పుడు నేను చనిపోయేలాగా ఉన్నాను అంత ఆకలిస్తుంది నీకే ఇచ్చేస్తున్నాను నా జ్యేష్ఠత్వపు హక్కులు నువ్వు తీసుకోవాలి కాదు కాదు నువ్వు ప్రమాణం చెయ్యంటే ఎసావు ప్రమాణం చేస్తాడండి నా జేష్ఠత్వపు హక్కులు నేను నీకు ఇస్తున్నాను అని ప్రమాణం చేస్తాడనమాట అసలు ఫస్ట్ అంటే తండ్రి అన్నీ వస్తాయి రాజులు కూడా చూడండి మరి మొదట పుట్టిన కొడుకు తండ్రి తర్వాత రాజు అవుతాడు మిగతా వాళ్ళు రాజకుమారులు అలా ఉండిపోతారు అన్నమాట అది ఆ విలువ ఆయనకు తెలియట్లా అందుకని పౌలు రాస్తాడనమాట హేబ్రి పత్రిక పన్నెండులో పదహారులో ఒక్క పూట తిండి కోసము జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకున్న ఎసావు వలె మీలో ఎవ్వరు కూడా భ్రష్టులైపోవద్దు చేదైన వేరు ఏదైనా మొలచి మన లోపల చేదైన వేరు ఏదైనా మొలచి అంటాడు ఇక్కడ తిండిపోద్దయ్యాం అనమాట కొన్నిసార్లు వ్యభిచారం చేదైన వేరు మొలిచిందండి ఆ దావీదలో కూడా తర్వాత ఎంత కష్టం ఆ కుటుంబానికి చూడండి ఆయన వ్యభిచారం చేసిన తర్వాత పరాయి బాణి భార్యతో ఆయన కుటుంబంలో ఎన్నో కష్టాలు వస్తాయన్నమాట ఎంత ఏడుస్తాడు వేసావు తర్వాత మనం చూద్దాము ఒక పూట తిండి కొరకు ఆ ఫస్ట్ బాన్ రైట్స్ని ఆయన అమ్ముకుంటాడు లేకపోతే ఏసావు సంతతికి కొనసాగేది కదా కానీ దాని విలువ తెలియట్లేదన్నమాట అందుకే యేసుప్రభు అంటారు విలువైన ముత్యంలను పందులకు ఇవ్వకూడదు అంటే అర్థం ఏంటంటే ఆ విలువ మనకి తెలియాలండి ఈ అభిషేకం యొక్క విలువ ఏసుప్రభు రక్తం ఖరీదనమాట అందుకే ఆయన మిమ్మల్ని వెలనిచ్చి కొన్నాడు కనుక మీ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడండి అని ఒకటి కొరంతి ఆరులో పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చదివితే పౌలు చెప్తాడండి మీరు ఫ్లీ ఫ్రమ్ ఫునికేషన్ వ్యభిచారం నుంచి పారిపోండి సర్పం నుంచి ఎట్లా పారిపోతారో అలా మీకు తెలియదా మీరు దేవుని యొక్క ఆలయం అని మీ ఆత్మ పరిశుద్ధ ఆత్మతో ఐక్యమై ఉంది కనుక మీరు ఒక వేషతో ఐక్యమైనప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మని కూడా పాపం కదా ఎంత అవమానిస్తున్నారు కదా మీరు వెలనిచ్చి కొనబడ్డారు యేసుప్రభు మిమ్మల్ని వెలనిచ్చి కొన్నాడు కనుక మీ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడండి అలా మరి ఎసావు ఒక్క పూట తిండి కొరకు తన తమ్ముడికి మరి ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేస్తాడండి కానీ యాకూబ్కి దాని మీద దాని విలువ ఎంతో తెలుసు అనమాట మనకు కూడా అభిషేకం విలువ ఈ మనం బ్యాప్టిజం తీసుకున్నాం మన యేసు ప్రభు మనల్ని తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆ విలువ మనకు తెలియాలి ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ప్రభు మరి యసావు జేష్టత్వపు హక్కుల యొక్క విలువ తెలియకుండా ఒక్క పూట తిండి కొరకు తన ఫస్ట్ రైట్స్ రైట్స్ని తమ్ముడికి అమ్మేస్తాడు కానీ యాకూబు వాటి విలువ తెలుసుకుంటాడు ప్రభా ఆ తరువాత మరి యసావు ఎలా విలపిస్తాడో తండ్రి మేము మీరు మాకిచ్చిన ఈ ఆధిక్యతని అయ్యా క్రైస్తవ బిడ్డలుగా మేము మీ జ్యేష్ఠ పుత్రులు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు అభిషేకించారు ప్రభా మీ యొక్క ఆత్మతో అభిషేకించారు మీ రక్తమిచ్చి కొనుక్కున్నారు కనుక మీకు సాక్షులుగా పరిశుద్ధులుగా జీవించే కృప మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఇస్సాకు రిబేకల్లాగా దంపతులు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునండి అలాగే మీ బిడ్డల కొరకు ప్రార్థించండి మీ కుటుంబంలో దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండి ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తం చెయ్యండి అబ్రహాము ఇస్సాకు యాకోబుల్లాగా గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే